కరోనా క్రైసిస్ మేనేజ్మెంట్లో మన ఏపీ గవర్నమెంట్ చేస్తున్న కొన్ని తప్పుల వల్ల ఒక ఆరోగ్య ఉపద్రవం వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని వందల మంది వేరే జబ్బులతో చనిపోయే ఆస్కారం ఉంది. వీళ్ళు ప్రధానంగా మూడు తప్పులు చేస్తున్నారు. ఒకటి, కరోనా పేరుతో ప్రతి జిల్లాలో ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ టెరిటరీ హెల్త్ కేర్ రిఫరెన్స్ సర్వీసెస్ అందించే హాస్పిటల్స్ ని దాదాపుగా బ్లాక్ చేస్తున్నారు. వీళ్ళు కరోనా వైరస్ కు సంబంధించి కరోనా వైరస్ బాధితులను రక్షించాలన్నటువంటి ఆలోచన చేసి వాళ్ళ కోసం బెడ్లు రిజర్వ్ చేసి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు మీరు కాటికి పంపించేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడింది. దీనికి ఎవరు బాధ్యత వహించారు? ఇక రెండోది, ఇటలీ మొదట్లో చేసిన తప్పులు వీళ్ళు ఇప్పుడు చేస్తామంటారు. ఇటలీలో ఏం జరిగిందంటే, కరోనా పేషెంట్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే వీళ్ళన్ని హాస్పిటల్స్కి వెళ్ళిపోయి అక్కడున్న సిబ్బందికి, పక్క పేషెంట్లకి అంటించేసి అలా చాలా వేగంగా హాస్పిటల్స్ నుంచి జబ్బు వ్యాప్తి చెందిందంట. అక్కడ నేను చేసిన ఈ తప్పులు మీరు చేయమాకండి వాళ్ళు మొత్తుకుంటుంటే, మన రాష్ట్రంలో వచ్చిన రీసెంట్ ఆర్డర్స్ ఏంటంటే, కరోనాకి ప్రతి హాస్పిటల్లో కూడా ఐసోలేషన్ వార్డ్ ఉండాల్సిందే. అట్లానే ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ఇచ్చాం కాబట్టి ప్రతి ఆరోగ్యశ్రీ అఫిలియేటెడ్ హాస్పిటల్ కూడా కరోనాకి వైద్యం చేయాల్సిందే అన్నట్లే కదా. ఇక మళ్ళా మొదట్లో ఓపీలు మూయించారు కదా, మొన్న ఓపీలు తెరిపించారు. అయితే ఆ తెరిచిన ఓపీలట అందరూ తప్పకుండా కరోనాకు మాత్రమే చూడాలట. అంటే ఎవరి స్పెషాలిటీలకు వాళ్ళు, లేకపోతే వేరే జబ్బులకు కాదు, కరోనా సిమ్టమ్స్కి మాత్రమే ప్రతి హాస్పిటల్ కూడా ఓపీలు తెరిచి చూడాలట. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అండి. ఈ కరోనా లాంటి జబ్బుకి ఏం చేయాలంటే ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కరోనా సిమ్టమ్స్ ఉంటే మీ వాలంటీర్కి చెప్పమంటారు. కానీ చాలా పల్లెటూరులో వాలంటీర్కి చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అరే నాకు దగ్గు జ్వరం ఉందని అతను చెప్తే ఎక్కడ ఊళ్ళో నాకు కరోనా వచ్చేసిందని చెప్పేసి ప్రచారం చేసేస్తారని భయపడి. సో అలా కాకుండా ప్రతి ఊరికి ఒక డాక్టర్ని లింక్ చేయండి. సో ఆ ఊరు వాళ్ళు ఆ డాక్టర్కి ఫోన్ చేస్తారు. సో ఆ డాక్టర్స్ చెప్పిన చోట మనం ఏం చేయాలంటే ఒక కరోనా క్లినిక్స్ అనేవి ఒక 6 నెలల పాటు నడపడానికి ప్లాన్ చేసి మనం ఇప్పుడు ఏర్పాటు చేయాలి. ఇమీడియట్గా ప్రతి ఊరి కెపాసిటీని బట్టి ప్లాన్ చేయాలి. సో పలానా చోటకి రండి అని అంటే ఆ క్లినిక్స్ ఎట్లా ఉండాలంటే కంప్లీట్ ఎసెప్టిక్ గా అక్కడికి వచ్చిన వేరే పేషెంట్స్ కి పాజిటివ్ వైరస్ అంటకుండా, అక్కడున్న సిబ్బందికి వైరస్ అంటకుండా చాలా ఎసెప్టిక్ కండిషన్స్ లాగా ఉండాలి. సో వాళ్ళు అక్కడి నుంచి ఆ డాక్టర్ చూసి పేషెంట్ ని కరోనా కాదు అని అనుకుంటే వేరే చోటకి రిఫర్ చేయటమో లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అనుమానిస్తే ఐసోలేషన్ సెంటర్కో లేకపోతే క్వారంటైన్ సెంటర్కో లేదా హాస్పిటల్కో టెస్టులు చేసే దగ్గరకో అట్లా ఒక స్ట్రీమ్ లైన్కి ఇదంతా కూడా మనం గైడ్ చేసుకోవాలి. అలాంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ కరోనా సింటమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ హాస్పిటల్ అన్నా వైద్యం చేయించుకోవచ్చు, వైద్యం చేయనన్న వాళ్ళని మేము ఊరుకోము అని ఇట్లా కాదండి, ఇది కరెక్ట్ కాదు. ఇక మూడోది, కరోనా వచ్చిన వాళ్ళకి వైద్యం చేయాలి కదా, ఆ బాధ్యతని మీరు దాదాపుగా ప్రైవేట్ వాళ్ళని ఎత్తిన పడేస్తారు. ఇప్పుడు 13 జిల్లాల్లో ఉన్న ఫస్ట్ లైన్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్. మీరేమంటున్నారు, మేము అక్కడ ఓన్లీ మైల్డ్ టు మోడరేట్ పేషెంట్స్ పెట్టుకుంటాం, సివియర్ టు క్రిటికల్ వాళ్ళ కోసం మేము 4 క్రిటికల్ కేర్ రీజనల్ హాస్పిటల్ ఏర్పాటు చేసామన్నారు. కొన్ని ఇప్పుడు మీరు చూస్తే విజయవాడ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉంది. అక్కడట గవర్నమెంట్ డాక్టర్లు సరిపోరు. విజయవాడ ఊళ్ళో ఉన్న స్పెషలిస్టులు అందరూ రోస్టర్ వేసేసుకుని మీరు వచ్చేసేయండి అని ఆర్డర్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉందనుకోండి, అందులో 30 మంది డాక్టర్లు ఉంటే వీళ్ళందరట రోస్టర్ వేసుకున్నట ప్రైవేట్ డాక్టర్లు. వీళ్ళందరూ రోజుకు ఒకళ్ళ గాడికి వెళ్ళాలన్నమాట. ఒక నెల రోజులు మీరు ఒక్కసారి ఊహించండి, బలవంతంగా ఈరోజు అంటుతో వచ్చలేము, వైద్యం ఎలా చేస్తారు? సరే వెళ్ళాడే అనుకున్నాం. వీళ్ళెవరికి జవాబుదారీగా ఉంటారు? ఎంతవరకు బాధ్యతగా పనిచేస్తారు? కొన్ని చేయాలన్నా కూడా 1-2 రోజులు ఏం చేయగలం. సో ఇది కరెక్ట్ కాదు. మనకి డాక్టర్లు దొరకకపోతే ఇప్పుడు గవర్నమెంట్లో 8,500 మంది డాక్టర్లు ఉన్నారు. సో అటు ఇటుగా సో మన డాక్టర్లు దొరకకపోతే ఏం చేయొచ్చు? ఈ సందర్భంలో ఒక మేము పర్మనెంట్ నోటిఫికేషన్స్ తీస్తే 60-70 వేలే మొదట్లో పర్మనెంట్ డాక్టర్కి, స్పెషలిస్ట్కి కూడా. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చేస్తారు. పోనీ కాదు, మీరేం చేయొచ్చు, దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అరే మీ స్టాఫ్ ఎవరినన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు డెప్యూట్ చేయండి అని అడగచ్చు. అలా వచ్చిన వాళ్ళకి మేము డబల్ శాలరీ ఇస్తాము, లేకపోతే ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తాము అని చెప్పి ఇన్సెంటివ్స్ ప్రకటిస్తే ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అలా కాకుండా ఏదో ఇప్పుడు నెల్లూరులో చూడండి 55,000 ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకొన్ని చోట్ల 1,10,000 ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చినా కూడా రాలేదు. ఎందుకనంటే ఇప్పుడు బయటే స్పెషలిస్ట్ 1,00,000 అటు ఇటుగా డబ్బులు వస్తున్నప్పుడు మీరు 3 నెలలకో 2 నెలలకో లేకపోతే సంవత్సరానికన్నా కూడా అది కూడా ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్లో పనిచేయడానికి మాత్రమే అన్నప్పుడు ఎందుకు వస్తారండి? భయపడిపోతారు. ఎందుకంటే వీళ్ళని ముందు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఒక అవకాశం ఉంది. కాబట్టి చాలా భయపడిపోయి రాదు. సో మీరు ఇలా ఇన్సెంటివ్స్ ఇస్తే డాక్టర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అట్లా ఒక బాధ్యతగా మీరు పనిచేయించుకోండి. కానీ ఏదో నలుగురు డాక్టర్లను పెట్టి మేము ఇన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేసేసాం, ఇన్ని బెడ్లు ఏర్పాటు చేసేసాం, 20,000 బెడ్లు ప్రైవేట్లోనో 20,000 బెడ్లు గవర్నమెంట్లోనో ఇలా ఇన్ని బెడ్లు అవసరం లేదండి, ఇన్ని బెడ్లు అవసరం లేదు. లేదు మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటెన్సిటీ అట్లాగే వ్యాప్తి తీవ్రతను బట్టి అయితే మీరు మిస్యూటిలైజేషన్ అనుకోవాలి ఉన్న ఫెసిలిటీస్ని. కాదు లోపల ఉన్న విషయాలు మేము మాకు తెలుసు, వ్యాప్తి చాలా సీరియస్గా ఉంది అన్నప్పుడైతే మీరు ఇలా లైటర్ నోట్ ఇవ్వకూడదు ప్రజలకి. ఇది చాలా చిన్న జబ్బు అని ఒక లైటర్ నోట్ ఇవ్వకూడదు. అరే బాబు మీకు తెలియదు, లోపల చాలా ప్రమాదం, మనం టెస్టులు చేస్తే ఇంకా ప్రమాదం తెలిసే అవకాశం ఉంది, దయచేసి ఇంట్లో కూర్చోండి, ప్రజల్ని బయట పెట్టాలి కదా. కానీ అది కూడా చేయట్లేదు. ఇప్పుడు నేను గవర్నమెంట్కి చెప్పొచ్చేది ఏంటంటే, నేను మాట్లాడేవన్నీ కూడా ఆరోపణలు కాదు, వాస్తవాలు. నేను నాకు ప్రూఫ్స్ పెట్టాను. సో దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీరు అధికారులు పనిచేయట్లేదని కాదు, కానీ వీళ్ళు ఒక తప్పు తెలుసుకునే లోపల ఇంకో తప్పు చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందంటేనండి, వీళ్ళ అధికారులకి ఒక క్వారంటైన్ సెంటర్స్ కోసం హాస్పిటల్స్ వాడుకోవాల్సిన అవసరం లేదని తెలిసేసరికి వీళ్ళు 2-3 వారాలు టైం పట్టింది. ఇంకొంతమంది మరి అత్యుత్సాహంతో డయాలసిస్ సెంటర్లు ముగిస్తారు మొదట్లో, మళ్ళీ పేషెంట్స్ చెప్పేసరికి మళ్ళీ వాటిని మొదలు పెడతాం. మళ్ళీ ఇంకొంతమంది ఏం చేశారు, నెల్లూరులో చూస్తే 31 హాస్పిటల్స్ని బ్లాక్ చేస్తారు. చిన్న పెద్ద పేదవాళ్ళు వెళ్ళే రిచ్ పీపుల్ వెళ్ళే అన్ని హాస్పిటల్స్ బ్లాక్ చేస్తారు. అక్కడ జనాలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ చేసుకుంటా పోయేసరికి ఒక ఇప్పుడు ఏవైతే చేస్తున్నారో అవన్నీ బ్లండర్స్ అన్నమాట. మరి బ్లండర్స్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని అవసరం వచ్చింది. నేను స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళాను, రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, మెయిల్స్ పంపుతున్నాను. అయినా కూడా నాకు రెస్పాన్స్ రాకపోయేసరికి ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. సో దయచేసి ఇన్ని హాస్పిటల్ సెటప్స్ని వేస్ట్ చేయమాకండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, రికమెండేషన్స్ ప్రకారం, అట్లా ఇంటర్నేషనల్ రికమెండేషన్స్ ప్రకారం కూడా ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 80% ఆఫ్ ద పీపుల్కి మనం హాస్పిటల్లోనే పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ April 4th గైడ్లైన్స్లో ఏం చెప్పిందంటే, మీరు మెజారిటీ ఏవైతే అసింటమాటిక్ పీపుల్ ఉంటారో, ఎంగేజ్ గ్రూప్ పీపుల్ ఉంటారో, మినిమల్ సింటమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో, వీళ్ళందరినీ కూడా ఒక హోటల్ లాంటి ప్లేస్లో ఏమైనా తీసుకుని అక్కడ మీరు పెట్టుకుని మేనేజ్ చేసుకోండి. కొన్ని కోవిడ్ హాస్పిటల్స్ పెట్టుకుని దాని చుట్టూతా ఉన్న హోటల్స్ లేదా టెంపరీ సెటప్స్ పెట్టుకుని 80% ఆఫ్ ద పీపుల్ వరకు మీరు ఆ టెంపరీ సెటప్స్ పెట్టుకోవచ్చు హోటల్స్. ఏవైతే సింటమ్స్ ఉండి పెద్ద వయసు వాళ్ళు, వేరే జబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు, వీళ్ళని మనం ఏం చేయొచ్చు అంటే ఈ హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు. అంటే వచ్చే 2-3 నెలల్లో మనకు 40,000-30,000 పేషెంట్స్ వస్తారు అని అనుకున్నా. ఇప్పుడు మనం 4 ఏవైతే రీజనల్ హాస్పిటల్స్ అనుకున్నామో దానికి ఇంకొక 2 చేసుకుని 6 చేసుకుంటే కనుక ఈ 6 హాస్పిటల్సే ఈ 40,000 పేషెంట్ని చాలా తేలిగ్గా కాయగలవు. ఎందుకంటే ఈ 40,000 మంది వస్తారు అని అనుకున్నా, బాగా ఎక్కువగా వ్యాప్తి చెంది అందులో హాస్పిటల్ రిక్వైర్మెంట్ అవసరం పడేది 20%కి. సో అది కూడా ఒకే టైం కాదు కదా, అలా డిశ్చార్జ్ అవుతారు అయ్యే వాళ్ళు అవుతారు, కొత్త జబ్బులు వచ్చే కొత్తగా పాజిటివ్ అయ్యే వాళ్ళు అవుతారు. కాబట్టి 40,000 మందికి అనుకున్నా కూడా కేవలం 6 హాస్పిటల్సే మొయ్యగలవు. సో ఇప్పుడు మనం ఒక 6 హాస్పిటల్స్ పెట్టుకుని ఆ తర్వాత ఒక చైన్ ఆఫ్ కరోనా క్లినిక్స్, అంటే కరోనా అనుమానితులు అందరూ కూడా ఇంకెక్కడికి వెళ్ళకూడదండి, ఏ హాస్పిటల్ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి. సో కేవలం ఆ క్లినిక్స్కి మాత్రమే రావాలి. సో అట్లా చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి జిల్లాలో కూడా టెరిషరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అయిన మెడికల్ కాలేజెస్ అన్నింటినీ దాదాపుగా బ్లాక్ చేశారు. సో దీన్ని ఆపండి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ ఈ ఫంక్షనాలిటీని మీరు డిస్టర్బ్ చేయమాకండి. ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మన కోవిడ్ హాస్పిటల్స్ పెట్టుకోవాల్సి వస్తుందో అక్కడున్న పేషెంట్స్ని, అక్కడున్న స్టూడెంట్స్ అకాడమిక్స్ కూడా మీరు దగ్గరలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లా ఒక ప్రైవేట్ రిసోర్సెస్ యూజ్ చేసుకోండి. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మేము ఎస్మా ప్రయోగించేసి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసేసుకుంటామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇదే యంత్రాంగం కదా నడుపుతుంది. ఎంత ఎఫిషియెంట్గా నడుపుతుందో, ఎంత ప్రజల్లో నమ్మకం ఉందో తెలుసు కదా. మరి వీళ్ళు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ని స్వాధీనం చేసేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్? అట్లా కాదు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే బాగా కాన్సన్ట్రేట్ చేసి చాలా ఒక కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా మీరు అక్కడ ట్రీట్మెంట్ అందించండి. అట్లాగే కొన్ని హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళని కేవలం కరోనాకు మాత్రమే ట్రీట్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. అలా చేస్తే ఒక అద్భుతంగా మనం ప్లాన్ చేసుకున్న వాళ్ళం.